దరూర్ మండల కేంద్రంలోని హజ్రత్ దర్వేష్ ఖాద్రీ సాహెబ్ ఉర్సు సందర్భంగా బుధవారం నాడు రాత్రి మల్లా వాహిద్ స్వగృహం నుండి గంధంతో వీధుల వెంట ఊరేగింపుగా తీసుకువచ్చి దర్గాలోని దర్వేష్ ఖాద్రీ తాతకు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి తమ మొక్కులను తీర్చుకొని కులమతాలకు అతీతంగా ఉర్సును జరుపుకున్నారు. ఈ యొక్క దర్గాకు ఎంతో ప్రతిష్టత ఉన్నదని, అందువలనే సమీప ప్రజలే కాక కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కన ఉన్న పలు గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. बड़े मन बोले धर्मशाली सर के साहब जो है घर उठ तो अच्छा होता बोल के बोले तो आए हम देखने के वास्ते. तो मेरे को यहाँ अच्छा हुआ है ना बोल के भी बोले थे 15 दिन है और मेरे को अच्छा हुआ था. पूरे डॉक्टरों करने गए, इंजेक्शन करे तो भी अच्छा नहीं हुआ, यहाँ आए तो अच्छा हुआ. और उनकी करामत इतने अच्छे है बोल के हम 4 सालों से आ रहे हैं और अभी भी आ रहे हैं. अब अच्छा है? हाँ अच्छा है. सुपोटे आतंक समाधि के कड़गे रोज దర్గాని సాఫ్ సుతరా చేసి ఈ దర్గాని ఆ తాత నన్ను పిలుచుకొని నాకు పరిస్థితి చాలా నాది ఒక చిన్న బైపాస్లా అన్న మోటార్లు ఉండే ఆ పూర్ చపాతి. నా పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా పిల్లల పరిస్థితి చాలా రోడ్డు మీద ఉంటే ఈ దర్గా దర్వేష్ వెళ్ళి ఒక నమ్మిన కనకారం తెరిచి కళ్ళు తెరిచి కష్టాల మీద వస్తున్నారు, ఎన్నో బాధల మీద వస్తున్నారు. కానీ నా తండ్రి అట్లాంటి తండ్రి ఫస్ట్ ఇక్కడ గుల్వర్గలో ఫస్ట్ షెడ్ జరుగుతుంది. ఈరోజు పెద్ద సమస్య, పెద్ద గొప్ప కార్యక్రమం జరుగుతుంది. గంధం భారీ వచ్చింది. కర్ణాటక నుండి భక్తులు వస్తారు, గురువులు వస్తారు, తొలికి వస్తున్న వాళ్ళు కూడా దైవం చేసి అంత కార్యక్రమం మంచిగా చేసిపోతారు. భక్తులు కూడా చాలా తరిమి వస్తున్నారు. ఈ దర్గాల ప్రతి భక్తులకి పని జరుగుతుంది. ఆ తాత ఎవరైతే నమ్మకం మీద, విశ్వాసం మీద చేస్తున్నారో ఈడ వచ్చి వేసి నిద్రలు చేస్తారు. 11 నిద్రలు, నేల కొండలు, పెద్ద పెద్ద గాలి, శైతాన్ ఇట్లా గుండవు పిశాసులు. क्या प्रॉब्लम? प्रॉब्लम मुझे थोड़ा दुख करा के थे देना, दुख कराने से जिधर भी गया उधर कुछ भी नहीं था. आखिर में दरगाह में आके दरगाह में मेरा मैं रख दिया. रखने के बाद थोड़ा रिलीफ हुआ. मेरे ऊपर जो खराखड़ी खराब होते हैं, एक छोकरी भी मेरे पीछे पड़ को पूरा खराब कर देती है. आने की वजह से मेरा पूरा रास्ता फर्क हो गया. अभी थोड़ा आराम. कितने साल से पढ़ रहे हैं आप? मैं यहाँ को यहाँ 4 साल हो गया. आपको 4 साल से पिला? 4 साल से पिला. अच्छा हो गया तबियत? हाँ तबियत सब ठीक है. हमारे घर वाले भी आने लगे. हमारे घर वाले को भी तकलीफ थी, तकलीफ उनको भी दूर हो गई.